గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సంక్రాంతి వారంలో ప్రవేశించాం. సో సంక్రాంతి అంటే ఉత్సాహం, వేడుక. సో అటువంటి వాతావరణం మాత్రం ప్రతి ఏటా ఉత్సాహం, వేడుకగా సాగుతున్న సంక్రాంతి వారం ఈసారి ఎంతమాత్రం ఈ దఫా ఆ వాతావరణం కనపట్టలేదు. వేడుకలకు దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. గోదావరి జిల్లాల తర్వాత సంక్రాంతిని అంతా శోభాయమానంగా జరుపుకునేది కృష్ణా గుంటూరు జిల్లాల వాసులు. కృష్ణాపుత్రులు వారు బిరబిర కృష్ణ పరుగులెడుతుంటే ఆరుగాలం వ్యవసాయం చేసి అందరికీ అన్నం పెట్టిన రైతులు ఇవాళ ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. సో అటువంటి అన్నం పెట్టిన వాళ్ళని పోలీసు లాఠీలు తరుముతుంటే, మహిళలు అన్న విచక్షణ కూడా లేకుండా మోకాళ్లతో కింద పడేసి కుమ్ముతూ ఉంటే హృదయదారకమైన దృశ్యాలు అవి. ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. ఎందుకు 6 నెలల క్రితం వరకు చక్కగా ఉంది ఆంధ్రప్రదేశ్ అంటే కళకళలాడే ఒక రాష్ట్రంగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇవాళ ఎటు చూసిన ఆందోళనలు, ఉద్రిక్తతలు, అక్కడ లాఠీ ఛార్జీ, ఇక్కడ రాళ్లదాడులు, ఇలాంటి వార్తలు వింటుంటే ఎంతమాత్రం అన్నం సహించిన పరిస్థితి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాస్త అన్యాయ ఆంధ్రప్రదేశ్గా, ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మారింది. సో ఈ రాక్షస పాలన అంతం చేసే బాధ్యత ఇప్పుడు ఆర్తరక్షకుడు ఆ పరమశివుడిదే. లెట్స్ హోప్. ఇవాళ పేపర్లో కూడా ఒక వార్త, గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్స్ టు రిస్ట్రిక్ట్ కోల్ సప్లై టు ఆంధ్రప్రదేశ్. అంటే వీళ్ళు ఎంతమాత్రం దేశానికి సంబంధించిన చట్టాలని, న్యాయాలని గౌరవించడం లేదు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పాలకులు. సో దీన్ని అరికట్టాలంటే ఇటువంటి రిస్ట్రిక్షన్స్ విధిస్తే ఏమైనా దారికి వస్తారేమని ప్రభుత్వం ఆశ. కానీ వీళ్ళకి పడుతుందా అటువంటి, అంటే సెంటర్ మే ఆల్సో రిస్ట్రిక్ట్ శాంక్షన్ లోన్స్ అండ్ ఫండింగ్ ఫ్రమ్ పిఎస్యూస్ సచ్ యాజ్ పిఎఫ్సి ఆర్ఈసి. అంటే డిస్కామ్స్కి ఏవైతే ఆర్ఈసి పిఎఫ్సి లాంటి సంస్థలు లోన్స్ ఇస్తాయో అవి కూడా తగ్గించేయాలి. అప్పుడు ఏమైనా ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని ఆనర్ చేయటం ఇలాంటి ఫలితాలు ఏమైనా ఉంటాయేమో అనేది ప్రభుత్వం ఆశ. బట్ ఇవన్నీ పట్టించుకుంటారా? అసలే మనం జైల్లో బాగా మగ్గి రాటుదేలిన మనుషులను, ఇట్లాంటి వాటికి సున్నితమైన అంశాలకు స్పందించే బాధ్యత ఉండదు. కానీ లెట్స్ హోప్ అట్లీస్ట్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అయినా కొన్ని ముట్టకాయలు పెడితే ఏమన్నా దారికి వస్తారని చూడాలి. అదర్వైజ్ ఇట్స్ అ వెరీ సివియర్ సిచ్యువేషన్. మన వాళ్ళు పాలిటిక్స్ మాట్లాడద్దు అంటారు, సరే పాలిటిక్స్ పక్కన పెడదాం, ఎకనమిక్స్ అన్న మాట్లాడుకోవాలి కదా. ఇటు ఇవన్నీ ఎకనామికల్లీ డిజాస్ట్రస్ ఇష్యూస్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సో అవైనా మాట్లాడుకోకపోతే మనం జర్నలిస్ట్గా జర్నలిస్ట్ సంగతి పక్కన పెట్టండి, సమాజానికి పౌరులుగా కూడా మనం బాధ్యత నిర్వర్తించిన వాళ్ళం అవుతాం. సో అందరిలో విచక్షణ రావాలి. ఇంతసేపటికి మన కులం, మన మతం, మన ప్రాంతం, ఈ భేదభావాలతో కనుక అందరూ అలాగే పెంచుకుంటూ వెళ్తే విచక్షణ కోల్పోయి పశువుల్లాగా మారిపోతాం. మనుషులను కాస్త పశువులుగా మారే పరిస్థితి వస్తుంది. సో పొద్దున్నే పేపర్లు చదువుతుంటే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. అందుకనే సహజమైన తక్కువగా ఇవాళ కుటుంబంలో వారు పేపర్లు రాలేదు నాకు అంటే అమ్మాయి రాకపోవడం మంచిదండి అని చెప్తున్నాను. సో ఏంటి కుటుంబంలో వారు, ఇప్పుడు మనం అనుకున్నాం మార్కెట్లోకి వెళదాం. సో ఏంటి ఈ గవర్నమెంట్ ప్లాన్స్ టు రిస్ట్రిక్ట్ కోల్ సప్లై టు ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది స్టేట్ మీద? అంటే ఒక్కటండి, రీసెంట్లీ కోల్ మైన్స్ ఎండ్ యూటిలైజేషన్ ఏదైతే ఉందో దానిపైన అనమాట కొత్త పాలసీ కేంద్ర ప్రభుత్వం తీసిందనమాట. తీసి దాన్ని బట్టి ఏదైతే కనుక క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయో, ఏదైతే కనుక సేల్ చేయగలుగుతారో, ఇట్లా మైన్స్కి అనమాట యూసేజ్ రిస్ట్రిక్షన్ పెట్టారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంత యూజ్ చేయగలరో అంతవరకే కోల్ సప్లై చేస్తాం, కానీ ఫ్యూచర్ ప్లాన్స్ పెట్టి మాకు ఇంత కావాలి, ఇంత డిమాండ్ ఉంటుంది అని అడిగితే ఇచ్చే పరిస్థితిలో కేంద్రం లేదనమాట. అంటే అదొక్కటే కదా వీళ్ళు అనేది ఏంటంటే, సచ్ ఎ మెజర్ లైక్ టు బి అడాప్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ దట్ రెనేజ్ ఆన్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్. అదే ఇప్పుడు దీనికి ఫాలోఅప్గా ఇంకోటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన మేజర్ తప్పు ఒక పాలసీ అన్సర్టినిటీ. ఏదైతే కనుక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సైన్ చేసి తర్వాత ఈ ఈఆర్సీ అప్రూవల్స్ అంటే ఆ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ అప్రూవ్ చేసిన తారీఫ్ ఉండగా కూడా లేదు మేము తిరిగి రీనెగోషియేట్ చేస్తాము అని చెప్పేసి పెట్టడంతో చాలా కంపెనీస్ కోర్టుకు వెళ్ళటం చూసాం. ఈ పాలసీ అన్సర్టినిటీ వలన గ్లోబల్లీ కూడా అనమాట ఇండియాకి రావాలి, ఎస్పెషల్లీ రీన్యూవబుల్ స్పేస్లు అంటే కనుక ఇట్లా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఇవన్నీ ఒక పాలసీ, సర్టెన్ పాలసీ లేకపోతే కనుక మేము రాలేము అని చెప్పేసి అని క్లోజ్ టు నాట్ స్మాల్ అమౌంట్ అరౌండ్ $12 billion to $13 billion ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది ఆల్రెడీ. ఇట్ ఇస్ ఏ నోటిఫైడ్ అనమాట అంత ఇన్వెస్ట్మెంట్ మేము రావట్లేదు అని చెప్పి కన్సర్న్గా ఉంది. ఏ స్టేట్ అయితే కనుక ఇట్లా చేస్తుందో, ఈవెన్ లిమిటెడ్ వేలో చేసిన, ఈవెన్ ఉత్తరప్రదేశ్ కూడా ఒక 2-3 అగ్రిమెంట్స్ రీనెగోసియేషన్కి పెడితే ముట్టికాయలు ఇవ్వటంతో ఆదిత్యనాథ్ గవర్నమెంట్ వెనక్కి వెళ్ళిపోయింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇంకా కోర్టులో కొట్లాడుతానే ఇంకా డ్యూస్ కూడా రిలీజ్ చేయకుండా ఇంటర్వ్యూ డ్యూస్ కూడా పార్షల్గా రిలీజ్ చేసి రిలీజ్ చేయకుండా ఏడిపిస్తాం మనం చూస్తున్నాం. డెఫినెట్లీ దీని ప్రభావం కూడా ఏ విధంగా ఉంటుంది? దీని ప్రభావం పవర్ ప్రొడక్షన్ తగ్గి స్టేట్ పవర్ డెఫిషియెంట్ స్టేట్గా మారిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగానండి, ఆల్రెడీ ఇప్పుడే పవర్ కట్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఎందుకంటే లీన్ సీజన్లో కూడా మొన్న పవర్ కట్స్ చూసామన్నమాట. ఎందుకంటే పంతానికి అనమాట ఏడిపించడం కోసం పవర్ కంపెనీస్ దగ్గర పవర్ ఆఫ్ టేక్ కూడా చేయట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దట్ ఈస్ క్రిమినల్ అనమాట. మా ఎందుకంటే ఒక క్రిమినల్ మైండ్ తోటి అవతలాన్ని సతాయిద్దాం అన్నట్టు అనమాట. కంపెనీల దగ్గర నుంచి అవసరం ఉన్నా కూడా పవర్ లిఫ్ట్ చేయకుండా బయట ఎక్కువ రేటు తోటి కొంటాం, నష్టంతో కొంటాం కూడా మనం చూసాం కొద్ది వారాలు అనమాట. కాబట్టి ఆల్ దీస్ యాటిట్యూడ్ అనమాట మానుకొని స్టేట్ ప్రగతిని దృష్టిలో పెట్టుకుని చేయకపోతే కనుక ఆల్రెడీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఐఎమ్ వెరీ మచ్ డౌట్ఫుల్. ఏదైతే కనుక నెంబర్ వన్ ర్యాంక్ తెచ్చుకోగలిగాము 2 సంవత్సరాలు అనమాట, దిస్ ఇయర్ వీ మైట్ స్లిప్ టు యాస్ లో యాస్ ఈవెన్ 5 or 6 అని చెప్పేసి డౌట్ ఉంది. రైట్. సో మన మార్కెట్స్ టాపిక్లోకి వస్తే మార్కెట్స్ మాత్రం సంక్రాంతిని చక్కగా సంక్రాంతి వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఉదయం ఎటు చూసినా పాజిటివ్ న్యూసే ఉంది మనకు. నవంబర్ ఐఐపి నెంబర్స్ దగ్గర నుంచి ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వరకు కూడా ఇన్ఫోసిస్ రెవెన్యూ గైడెన్స్ని ఆప్ చేయడం ఇవన్నీ ఇవాళ ఇన్ఫోసిస్ ఇన్ఫ్యాక్ట్ ఈజ్ గోయింగ్ టు బీ బికాజ్ ఇట్స్ ఏ మోర్ దాన్ 5% వెయిటేజ్ నిఫ్టీలో ఉన్న స్టాక్ అది. సో ఏడిఆర్ ఆల్రెడీ 2% పెరిగి కనిపిస్తుంది మనకు 1.6%. సో ఇవాళ అటువంటి ఒక 2% అప్ మూవ్ ఓపెనింగ్లోనే మనం ఇన్ఫోసిస్లో చూడబోతున్నాం. సో బ్రోకరేజ్ కూడా బై రేటింగ్లోకి వచ్చేసాయి. టార్గెట్స్ ఆర్ అప్ టు ది లెవెల్స్ ఆఫ్ ఈవెన్ 865-900 రూపీస్ వరకు ఇస్తున్నారు వాళ్ళ రేటింగ్స్ని. సో ఇన్ఫోసిస్ ఈజ్ వన్ స్టాక్ టు నోటీస్. అలాగే ఎవెన్యూ సూపర్ మార్ట్స్ నెంబర్స్, కన్సంప్షన్ మనం బాగా వెనుకంజలో ఉంది అనుకునే సమయంలో ఎవెన్యూ సూపర్ మార్ట్స్ రిజల్ట్స్ కూడా మార్కెట్ అంచనాల కంటే మెరుగ్గా వచ్చాయి. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ న్యూ ప్రీమియం నెంబర్స్ 13% అప్ లాస్ట్ మంత్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి. సో ఇటు చూసిన జియో పొలిటికల్ కన్సర్న్స్ తగ్గుముఖం పట్టాయి. క్రూడ్ ప్రైసెస్ వెల్ బిలో ఇంతకుముందు మనం చూసిన 65, అంటే వార్ ఫియర్స్కి ముందున్న ప్రైసెస్ కంటే కూడా ఇంకా కిందకు వచ్చాయి. కాబట్టి అన్నీ మంచి వార్తలే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. సో మార్కెట్ బ్రెడ్త్ ప్రధానంగా మనం ఈ ఇయర్లో ఇప్పటిదాకా కనుక చూస్తే 2020లో అన్నిటికంటే హైలైట్ చేయదగ్గ అంశం, మనం పదే పదే ఇయర్ బిగినింగ్లో అనుకున్న అంశం కూడా ఇది. సో మిడ్ క్యాప్స్ అవుట్ పెర్ఫార్మెన్స్, సో మిడ్ క్యాప్స్ అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఆటోస్, సిమెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి సెక్టర్స్ అన్నీ కూడా ఒక మంచి ప్రీ బడ్జెట్ ర్యాలీ ఈ స్టాక్స్లో చూడబోతున్నాం. సో బై దీస్ స్టాక్స్ సెలెక్టివ్గా, అలా అని చెప్పేసి అన్ని స్టాక్స్ని గంపగొత్తగా కొనేయమని కాదు. ప్రత్యేకించి మనం ఇచ్చిన సిమెంట్ కాల్ బ్రహ్మాండంగా పేలింది. సో సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా మంచి ర్యాలీ ఇయర్లో అప్ టు 10% 15% పెరిగాయి ఇప్పటిదాకా. ఇంకా రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు సౌత్ బేస్డ్ కంపెనీస్ అన్నీ కూడా ప్రైస్ ఇంక్రీజ్కి వెళ్ళబోతున్నాయి. 20-30 రూపీస్ పర్ బ్యాగ్ పెంచబోతున్నాయి ప్రైసెస్ని. సో సిమెంట్ ఈజ్ వన్ సెక్టర్ టు వాచ్. మేబీ స్టాక్స్ లైక్ రామ్కో సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇలాంటి శ్రీ సిమెంట్స్ ఇలాంటివి అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఇంక్లూడింగ్ సమ్ నేమ్స్ అండర్ ప్రైస్డ్ స్టాక్స్ లైక్ ఇండియా సిమెంట్స్. మన అనలిస్ట్ని అడిగి తెలుసుకుందాం. సో ఏంటి, ఎటువంటి టెక్నికల్ ఎటువంటి కాల్ ఇస్తారు ఇవాళ ఇంట్రాడే ట్రేడర్స్కి? ఐ థింక్ మనం ఫస్ట్ నిఫ్టీ పరంగా చూసుకుంటే కనుక ఐ థింక్ ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అవటం చూసామండి. సో 12,293 ఇంతకుముందు ఉండింది, అది 12,311 దాకా వెళ్ళటం చూసాం. బట్ మనకి గ్యాప్ అనేది ఏదైతే ఫామ్ అయిందో థర్స్డే అండ్ వెనస్డే రోజు గ్యాప్, ఐ థింక్ దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఏ గుడ్ సపోర్ట్ అన్న ఉద్దేశం. సో ఆ గ్యాప్ చూస్తే కనుక 12,044 నుంచి 12,132 ఉంది. అదేవిధంగా 12,141 అనేది 20-day మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ అక్కడికి వస్తేనే లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అదర్వైజ్ మనకి ఫాలో ఆన్ బయింగ్ అనేది కనిపించలేదండి. అఫ్కోర్స్ ఈరోజు ఇన్ఫోసిస్ వల్ల మేబీ కొంచెం నిఫ్టీ ఐ థింక్ క్లోజింగ్ బేసిస్లో 12,320 అలా క్లోజ్ అయింది అంటే కనుక బ్రేక్అవుట్ చార్ట్గా మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 12,450 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ అబౌట్ 150-180 పాయింట్స్ అని చెప్పొచ్చు. బట్ క్లోజింగ్ వర్క్ వెయిట్ చేసే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. ఐ థింక్ 12,320 అబోవ్ క్లోజ్ అవుతేనే అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక 150 పాయింట్స్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సిమిలర్ ట్రెండ్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై అయితే ఉందో అది ఇంకా బ్రీచ్ అవ్వలేదు, విచ్ ఇస్ 32,613. సో 32,097 దగ్గర క్లోజ్ అవుతుంది చూసాం. మేబీ ఇంకో 500 పాయింట్స్ అబోవ్ క్లోజ్ అవుతే ఆల్ టైమ్ హై అనేది బ్రీచ్ అవుతుంది ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా నియర్ టు సపోర్ట్ ఉన్నాం మనం. 31,000
891 అనేది ఫస్ట్ సపోర్ట్ పాయింట్, 20-డే మూవింగ్ యావరేజ్. దాని తర్వాత గ్యాప్ లో ఏదైతే చూస్తే 30,849 31,445 దగ్గర ఉంటుంది చూసాం. సో 300-400 పాయింట్స్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ పడినా కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అదర్వైజ్ 32,613 అబోవ్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది ఉంటుంది. సో ఐ థింక్ ఇన్ఫోసిస్లో దేర్ వుడ్ బి లాడ్ ఆఫ్ ప్లే అని నా ఉద్దేశం. సో ఒకవేళ 3-5% గ్యాప్ అప్ ఓపెన్ అయితే షార్టింగ్ ఆపర్చునిటీనిగానే మనం చూస్తాం. ఎందుకంటే మనకి విజిల్ బ్లోవర్ రోజు ఏదైతే హైలో చూసామో ప్రాబ్లీ ఆ గ్యాప్ అనేది ఫిల్ అయ్యే ప్రక్రియలో ఉంది ఇన్ఫోసిస్. ఆ గ్యాప్ హై చూస్తే కనుక 773. సో మనం 738 దగ్గర క్లోజ్ అవటం చూసాం. మేబీ 5-6% అంటే ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. మేబీ అక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ ఇంట్రాడే ట్రేడర్స్ తీసుకోవచ్చు అరౌండ్ 770 దగ్గర. అక్కడ నుంచి 10 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక మేబీ ఒక 20 రూపీస్ డౌన్ సైడ్ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఐ థింక్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్ని వీ షుడ్ లుక్ ఇన్ టు. సో నా ఉద్దేశంలో ఎవ్రీ టైం మనం చెప్పిందే వీ రిపీట్ యాక్చువల్లీ. సో స్టాక్స్ లైక్ బాటా ఇవన్నీ కూడా ఐ థింక్ వీ షుడ్ గో లాంగ్స్ అని నా ఉద్దేశం కరెక్షన్స్లో. అండ్ మిడ్ క్యాప్స్లో కూడా మనం కేర్ఫుల్గా వీ షుడ్ వాచ్ యాక్చువల్లీ ఏ స్టాక్స్ అయితే హైయర్ హైస్ ఫామ్ అవుతున్నాయో వాటిల్లోనే వీ షుడ్ టేక్ పొజిషన్స్ అన్న ఉద్దేశం. కొన్ని స్టాక్స్లో ఎక్కడైతే లోస్లో ఉన్నాయో వాటిల్లో ఒక 15-20% పుల్ బ్యాక్ వచ్చినప్పటికీ స్ట్రెంత్ అనేది కనపడలేదు అండ్ ఫాలో అన్ బయింగ్ అనేది రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ ఫ్రైడే చూస్తే కనుక 1 crore వాల్యూమ్స్ పైన అయినప్పటికీ ఆ స్టాక్ ఒక స్టేజ్లో ఆల్మోస్ట్ 15% పెరిగింది, ఫిజిల్ అవుట్ అయిపోవడం చూసాం. సో 102 నుంచి ఆల్మోస్ట్ 125 దాకా వెళ్ళి 118 దగ్గర క్లోజ్. సో ఇలాంటి ప్యాటర్న్స్ మనం చూస్తే కనుక డిస్ట్రిబ్యూటెన్ ప్యాటర్న్స్ లాగే ఉంటుంది. అండ్ దీపక్ నెటెడ్ లాంటి స్టాక్స్ చూస్తే కనుక హైయర్ హైస్ ఫామ్ అవుతూ ఎవ్రీ టైమ్ కరెక్షన్స్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ హైస్ హిట్ చేయడం చూస్తున్నాం. సో బిట్వీన్ రెయిన్ అండ్ దీపక్ నెటెడ్ ప్రాబ్లీ దీపక్ నెటెడ్ వుడ్ బి స్ట్రాంగర్ అని నా ఉద్దేశం. రైట్, ఒక చిన్న విరామం, విరామం తర్వాత కుటుంబ వ్యూస్ అలాగే మెయిల్స్ కాల్స్కి సమాధానాలు. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ గుంటూరు నుంచి వీరయ్య చౌదరి. హలో చెప్పండి వీరయ్య చౌదరి. బజాజ్ కన్స్యూమర్ కేర్ గురించి. బజాజ్ కన్స్యూమర్ కేర్ కొన్నారా మీరు? కొన్నాను. ఏ రేట్లో కొన్నారు? 240లో కొన్నారు. ఏంటి బజాజ్ కన్స్యూమర్ కేర్ మంచి రిటర్న్స్ ఇస్తుందా ఈ సంవత్సరంలో? డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ చూస్తున్నాం బాగా ఇంప్రూవ్ అవటం అనమాట. అయితే బ్రాండింగ్ని బట్టి కంపెనీ రీస్ట్రక్చరింగ్ని బట్టి ఇట్లా ఉంటుందన్నమాట. స్టాక్ మాత్రం ఇంకా క్లియర్ కట్ అప్ ట్రెండ్ అయితే రాలేదు. బట్ ఎందుకంటే లోస్ దగ్గర నుంచి ఇంప్రూవ్మెంట్ అయింది, 200 దగ్గర నుంచి దాదాపు 240 దాకా వచ్చింది. బట్ స్ట్రెంత్ మాత్రం అరౌండ్ 270-280 దాటితే వస్తుంది. హోల్డ్ చేయమని చెప్తాను యాజ్ ఆఫ్ నౌ. వర్స్ట్ అయితే అయిపోయింది స్టాక్కి. ఓకే అండి. తర్వాత ఈ కాలర్ చెన్నై నుంచి గాంధీ. హలో. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. జిఎంఆర్ ఇన్ఫ్రా 20 రూపీస్ కొన్నాను, ఇప్పుడు 24 ఉంది. ఉంచొచ్చా? ప్రాఫిట్ బుక్ చేయమంటారా? కొనుక్కున్నాను. అంటే మీ ఉద్దేశం ఏంటి? మామూలుగా లాంగ్ టర్మ్ కోసం కొన్నదా ఇది, షార్ట్ టర్మ్ కోసం కొన్నారా? షార్ట్ టర్మ్ కోసం కొన్నానండి. వెరీ గుడ్, 20% రిటర్న్ వచ్చింది. అమ్మేసుకోవచ్చా ఇక్కడ? షార్ట్ టర్మ్కి అయితే కనుక డెఫినెట్లీ కాస్త పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. ఎందుకంటే స్టాక్ ఎఫెండోలో ఉంది కాబట్టి కొంచెం మూమెంట్ కూడా వొలటైల్గా ఉండొచ్చు అనమాట. ఒకసారి తిరిగి 23 వరకు కూడా టెస్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. బట్ లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ స్టాక్ 30+కి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే కంపెనీది ఎయిర్పోర్ట్స్ డివిజన్ ఏదైతే ఉందో అందులో టాటాస్ ఇన్వెస్ట్మెంట్ కాంపిటీషన్ కమిషన్ దగ్గర నుంచి క్లియర్ అయిపోయి ఆ ఇన్వెస్ట్మెంట్ కనుక త్రూ అయిపోతే మేబీ అక్కడ వాల్యూ అన్లాక్ అయ్యి స్టాక్ కెన్ ఈజీలీ టచ్ అనమాట 32-33. కాబట్టి మీరు షార్ట్ టర్మ్ వ్యూ అయితే పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. విజయవాడ నుంచి సుధాకర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నితిన్ స్పిన్నర్స్ తర్వాత విజయ ఇంటర్నేషనల్ నాకు పొజిషన్ ఉన్నాయి ఆల్రెడీ, కొంచెం లాస్ లో ఉన్నాయి, ఇప్పుడు యావరేజ్ తీసుకోవచ్చు. నితిన్ స్పిన్నర్స్ అండ్ మిర్జా ఇంటర్నేషనల్ రెండు కూడా యావరేజ్ అయితే వద్దండి, ఉన్న పొజిషన్ మీరు ఉంచవచ్చు. నితిన్ స్పిన్నర్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక సైడ్ వేస్ కన్సాలిడేషన్ జోన్లోకి వచ్చింది. స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 144 నుంచి 40 దాకా కరెక్ట్ అయ్యి ఐ థింక్ ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ చేస్తుంది బిట్వీన్ 38 and 58 మధ్యలో. సో ఫ్రెష్ పొజిషన్స్ అయితే వద్దండి, ఉన్న పొజిషన్ మీరు ఉంచండి. ఇన్ కేస్ ఇది 60 దాటితేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ మేబీ 90 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ మిర్జా ఇంటర్నేషనల్ కూడా సిమిలర్ చార్ట్ ప్యాటర్న్ చూస్తున్నాం అండి. ఆల్మోస్ట్ 183 రూపీస్ ఉన్న స్టాక్ 49 దాకా లో రావటం చూసాం. సో లాస్ట్ 6 మంత్ చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక 49-69 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది.
సో రెండు స్టాక్స్ కూడా ట్రేడింగ్ రేంజ్లో ఉన్నాయి. మేబీ హైర్ అండ్ ఆఫ్ ది రేంజ్లో ఒకసారి అమ్మి మేబీ కింద కొనే ప్రయత్నమే చేసి తప్ప ఫ్రెష్ యావరేజ్ అయితే వద్దండి. తర్వాత కొన్ని మెయిల్స్ తీసుకుందాం. రిలయన్స్ అండ్ వంశీధర్ అడుగుతున్నారు, రిలయన్స్ అండ్ టీసీఎస్ ఈ రెండు 1 ఇయర్ వ్యూతో కొనుక్కోవచ్చు అక్కడ? రెండు బ్లూ చిప్ స్టాక్స్ అండి, అండ్ రెండు కూడా రిజల్ట్స్ కూడా బాగున్నాయి, అవుట్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ అన్నమాట లాస్ట్ ఇయర్. కాబట్టి ఎవ్రీ డిక్లైన్లో యాడ్ చేసుకోవాలి. టీసీఎస్ కొనుక్కోవచ్చా, ఇన్ఫోసిస్ కొనుక్కోవచ్చా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఎందుకంటే ఈ రెండింటికి మధ్య వాల్యుయేషన్ గ్యాప్ కొంత ఉంది, అది రాబోయే రోజుల్లో అంటే అప్ టు అనదర్ 10-15% ఈజీగా ఇన్ఫోసిస్ గెయిన్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుందండి. ఎందుకంటే రీరేటింగ్ రావచ్చు. ఇప్పుడు ఏదైతే విజిల్ బ్లోవర్ రిపోర్ట్ వచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్ లేదని అన్నారో, కాస్త అండర్ ఓనర్షిప్ ఏదైతే ఉందో స్టాక్లో అనమాట అది కంప్లీట్ అవుతుంది. కాస్త ప్రెజెంట్ కరెంట్ ఎండ్ ఆఫ్ బయింగ్, బట్ లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక డెఫినెట్లీ ఐ వుడ్ ప్రిఫర్ టీసీఎస్ ఓవర్ ఇన్ఫోసిస్. రైట్. ప్రసాద్ మెయిల్ పంపించారు, డీలింక్ హోల్డ్ చేస్తున్నారట 123 రూపాయల్లో, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? హోల్డ్ చేయమంటానండి. ఇన్ఫ్యాక్ట్ కొనమని కూడా చెప్తాను, ఎవ్రీ డిక్లైన్లో అనమాట డీలింక్. ఎందుకంటే ఏదైతే కనుక ఎలక్ట్రానిక్ పార్ట్స్లోనమాట ఎస్పెషల్లీ రూటర్ బిజినెస్లో ఇందులో బిజినెస్ గ్రోత్ ఉందో డెఫినెట్లీ ఇట్ వుడ్ డూ వెల్ బెటర్. జిలెట్ ఇండియా, టీటీకే ప్రెస్టేజ్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం, 2 ఇయర్స్ కోసం ఎలా ఉంటాయి? శోభా చౌదరి అడుగుతున్నారు. యా, రెండు కూడా మంచి స్టాక్స్ అనండి. ఐ థింక్ జిలెట్ అఫ్కోర్స్ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి కొద్ది కరెక్షన్ మోడ్లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్స్ ఇన్ ద ఇండస్ట్రీ. సో నా ఉద్దేశంలో ఎస్ఐపి మోడ్లో ఈ షుడ్ బై అండి. సో ఒకటే ప్రైస్ పాయింట్లో మీరు కొనకుండా 2-3 ప్రైస్ పాయింట్స్ ఆర్ మంత్లీ ఇంత ఫిక్స్డ్ అమౌంట్ అని చెప్పి డెఫినెట్లీ గిలెట్ ఇండియా కొనుక్కోవచ్చు. రత్నారెడ్డి అడుగుతున్నారు, వాటర్ బేస్ అండ్ ఏబీ క్యాపిటల్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? ఏబీ క్యాపిటల్ బై చేయొచ్చండి ఎవ్రీ డిక్లైన్లో, ఎందుకంటే ఆదిత్య బిర్లా గ్రూప్ అనమాట. బట్ వాటర్ బేస్ మాత్రం అవాయిడ్ చేయమంట. టోటల్ గ్రూప్ కూడా ప్రాబ్లమ్స్లో ఉంది ఇప్పుడు, తాపర్ గ్రూప్ అనమాట, క్రాంప్టన్ ఇష్యూ తర్వాత అనమాట మనం చూస్తున్నాం. కాబట్టి అవాయిడ్ వాటర్ బేస్. కామేశ్వర్ శర్మ అడుగుతున్నారు, ఎడిల్వైజ్లో బ్యాడ్ న్యూస్ వచ్చింది ఈ చీఫ్ సంబంధించి, అంటే కంపెనీ ప్రమోటర్స్ సంబంధించి. కాబట్టి వాళ్లకు వాళ్ళు ఆఫర్ చేసిన ఎన్సీడీస్ కావచ్చు, షేర్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో నుంచి ఎగ్జిట్ కావడం మంచిదా? అంటే ఒక్కటండి, ఫేమా నోటీస్ అయితే వచ్చిందనమాట, బట్ ఇమీడియట్గా కంపెనీ రిజాయింటర్ కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఒక ఫారెక్స్ క్యాప్స్టోన్ అనే ఫారెన్ దీనితో అనమాట 2000 crores ఫేమా దీని కింద నోటీస్ రసే షాక్ ఇచ్చారనమాట చైర్మన్కి. కాస్త ఈ కాంట్రవర్సీ ఉన్నప్పుడు స్టాక్ని అవాయిడ్ చేయటమే బెటర్ కాస్త, ఎందుకంటే యూజువల్లీ హెర్డ్ మెంటాలిటీతో అందరూ ఒక్కసారి అమ్మటం మొదలు పెడితే స్టాక్ గణనీయంగా ఒక్కసారి షేక్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంటుంది. బట్ అదర్వైజ్ ఫండమెంటలీ ఇట్స్ ఎ సౌండ్ స్టాక్. ఎక్సైడ్ ఉన్నాయట 193 రమేష్ దగ్గర, అలాగే ఎంఎన్ఎం 647లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? యా, రెండు కూడా హోల్డ్ చేయొచ్చండి. ఎక్సైడ్ ఫర్ ఇన్స్టెన్స్ 168 దగ్గర ఐ థింక్ బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది. మీరు కొన్న ప్రైస్ కూడా ఈజ్ ఓకే, 194 అంటున్నారు. సో డెఫినెట్లీ హోల్డ్ చేయండి. స్టీప్ కరెక్షన్స్ వస్తేనే ఐ థింక్ యూ షుడ్ యాడ్ సెకండ్ ప్రైస్ పాయింట్. ఈవెన్ ఎంఎన్ఎం కూడా ప్రాబ్లీ షుడ్ హోల్డ్ అండి, కాకపోతే ఇది కొద్దిగా మీరు హైలో ఉన్నారు, అరౌండ్ 600+ అన్నారు. సో 540 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఈవెన్ ఎంఎన్ఎం కూడా 450-460 లెవెల్స్ వస్తే కనుక 2 ఇయర్ వ్యూ తోటి అది కూడా సెకండ్ ప్రైస్ పాయింట్లో యాడ్ చేయొచ్చు. ఈక్విటాస్ కొన్నారట 135లో, ఇందిరా వైజాగ్ నుంచి, అలాగే టాటా కాఫీ 95 రూపాయలు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చు? రెండు హోల్డ్ చేయమని చెప్పేసి అంటానండి, యాస్ ఆఫ్ నౌ మాత్రం బోత్ ద స్టాక్స్. అలాగే దుర్గా అడుగుతున్నారు, ఆర్తి ఇండస్ట్రీస్ 1-2 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా ఇక్కడ? ఐటీ రైడ్ ఏదో జరిగింది కంపెనీ మీద వార్తలు వచ్చాయి కాబట్టి, ఎందుకంటే ఆర్తి మన్ పసంద్ ఇలాంటివన్నీ కూడా జిఎస్టీ ఈవేషన్ కేసెస్ ఇవన్నీ కూడా అనమాట రేట్స్ నడుస్తున్నాయండి. ప్రిఫరబ్లీ అవాయిడ్ అంటాను యాస్ ఆఫ్ నౌ. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.